మాట్లాడుతున్నావు కదా వాళ్ళు మామే ఉన్నట్టు ఎవరు యాక్టింగ్ ఆల్ చేస్తున్నారు కాదు అయ్యా యాక్టింగ్ చేయట్లేదు నిజంగా యాక్టింగ్ అన్నీ నేను చేస్తున్నా యాక్టింగ్ నా ఫోన్ ఇవ్వండి బ్రో ప్లీజ్ నన్ను కాల్ బ్రో సార్ ఏయ్ ఇచ్చా నా మొబైల్ ఇచ్చా అరే పుట్టి మా ఏ మనకి ఇచ్చా నా మొబైల్ ఇచ్చా అరే పుట్టి మా ఏ మనకి సార్ హలో నమస్తే అందరికీ సో మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాము సో వీడియో ప్రోమో చూసి ఏంటి ఆ గొడవ ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కదా సో యాక్చువల్గా ఏం జరిగిందంటే అది గొడవ కాదు అదొక మా మాస్టర్ ప్లాన్ అన్నట్టు ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అనుకుంటున్నారు కదా నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఈ చెర్రీ సంతోష్ తనకి నేను కాల్ చేసి రమ్మన్నాను బ్రో ఇట్లా ఒక అమ్మాయి వస్తుంది తనకి నేను ఆల్రెడీ తెలుసు బట్ నువ్వు తెలియదు కదా సో నువ్వు వచ్చి ఆ షాప్ ఓనర్ లాగా షాప్లోకి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్ అయిపో మమ్మల్ని కొట్టినట్టు చెయ్యి సో తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం కూడా అన్నాడు అండ్ నేను కూడా ఒకసారి వాళ్ళ మామయ్యకి ప్లాన్ అంతా చెప్పేశాను సో వాళ్ళ మామయ్యని అడిగాను సో ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అని అంటే తను అన్నాడు కదా బ్రో తను బాగా సీరియస్ అయిపోతుంది అని అన్నాడు సో సీరియస్ అవుతుంది కదా మాకు అదే కావాలని అనుకున్నాను అండ్ ఆ షాప్ స్టోర్ వాళ్ళకి కూడా చెప్పాను ఇట్లా మా ఫ్రెండ్ వస్తాడండి ఓనర్ లెక్క సో మీరు కూడా అలాగే యాక్ట్ చేయండి కొంచెం అని అంటే వాళ్ళు కూడా ఓకే భయ్య రెడీ అన్నారు సో ఇంకెందుకు కలిసాం తెలుసుగా మన పర్ఫార్మెన్స్ అయితే మామూలు కూడాదు నా నేను తను ఎక్కడ సీరియస్ అవుతుందా అనుకున్నాను బట్ బీవా జనరేట్ చేసింది నేనైతే అల్టిమేట్ ఎంజాయ్ చేసిన ప్రాంక్ అంటే నాకు నవ్వాగట్లేదు అసలు తను ఏడుస్తుంటే పాప నాకు ఒక పాపం అనిపిస్తుంది నాకు నవ్వొస్తుంది అండ్ మీకు కూడా మీరైతే ప్రాంక్ పక్కా ఎంజాయ్ చేస్తారు అండ్ మొత్తం ఇక్కడనే రివీల్ చేసేస్తే ప్రాంక్ చూస్తే మీకు ఆ కిక్కు పోతుంది కదా అండ్ ఈ వీడియో కొంచెం లెంతే ఉంటుంది సో ఓపిక చేసుకొని వీడియో మొత్తం చూడండి పక్కా మీరు ఎంజాయ్ చేస్తారు ప్రాంక్ అయితే అండ్ ఇంకెందుకు కలిసాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో కంటిన్యూ చేయి ఎవరి కోసం నువ్వు వెయిట్ చేస్తున్నారా యాక్చువల్గా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటే తెలియదు సంథింగ్ ఇందాక నేను చూస్తున్నా ఎక్కడో నోన్ ఫేస్ లాగా ఉంది అంటే ఏం చేస్తుంటారు మీరు ఊరికే తెలుసుకుందామని అంతే వీలైతే ఫ్రెండ్షిప్ చేస్తాను లేకపోతే అంతే కదా ఇంకేం చేస్తాను ఓకే అంటే దేంట్లో సాఫ్ట్వేర్ జాబ్ ఓకే ఫైన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఇదెందుకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే వచ్చి ప్రపోజ్ చేస్తారా యాక్సెప్ట్ చేయాలా బాయ్ ఫ్రెండ్ లేకపోతే వచ్చి ప్రపోజ్ చేస్తారా యాక్సెప్ట్ చేయాలా దరా మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా అయ్యి బాబోయ్ నేను నిజంగా ప్రపోజ్ చేస్తే ఆ సరే నీ ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా మరి నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తానండి ఇప్పటికిప్పుడు కలిసి మీ ఇవన్నీ మాట్లాడుతున్నారు జస్ట్ ఊరికే నేను క్యాజువల్గా కనుక్కున్నాను ఒక్కరే ఉన్నారు కదా టైం బోర్ కొడుతుందేమో కొంచెం అట్లా టైం పాస్ అనేది చేద్దాం అయ్యయ్యో ఏం కాదులేండి అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఇంకొక అబ్బాయి ట్రై చేసుకోవచ్చు ఏమో జస్ట్ ఊరికే చెప్తున్నాను నేను ట్రై చేస్తాను అట్లేదు నేను కాదు అంత మంచి ఫేస్కి అంత బ్యూటిఫుల్ ఫేస్కి ఏ అబ్బాయి చూసినా కూడా ట్రై చేయడానికి ట్రై చేస్తాడు అమ్మ బాబాయ్ సో చెప్పండి అంటే లైక్ ఎవరన్నా నాకు తెలిసి మీకు ఇప్పటికే ఒక 100 మెంబర్స్ దాకా ప్రపోజ్ చేసింటారు కదా ఏంటి నిజంగా మీరు బాగున్నారనే కదా నేను వచ్చి కూర్చుంది అయ్య బాబు అంటే మీ ఇన్స్టా అంటే ఎక్కడ చూసాను కానీ అంటే ఐడియా రావట్లేదు ఒకసారి ఇన్స్టా చెప్తే అంటే జస్ట్ ఊరికే అలా చెప్పినా కూడా అంటే నేను ఫాలో కొడతాను అంటే మెసేజ్ ఏం పెట్టను అందంగా ఉంది అమ్మాయి వచ్చి మాట్లాడాను
వీలైతే మాట్లాడండి, లేదంటే కాంప్లిమెంట్ లాగా తీసుకోండి. కాంప్లిమెంట్ వరకు ఓకే. ఇన్స్టా ఐడి తెలుసుకుని ఏం చేస్తారు? డైలీ కాల్ చేసి చాట్ చేసి నెంబర్ అడిగి. అయ్యో ఇన్స్టాలో కాల్ చేయరాదండి, వీడియో కాల్ ఆప్షన్ ఉందండి, మీరు రిజెక్ట్ కూడా చేయొచ్చండి. ఇన్స్టా ఐడి చెప్తే అంటే నేను ఇంకో 10 మందికి చెప్పి వాళ్ళని కూడా మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్తాను, మీకు ఫాలోవర్స్ అనేది దొరుకుతారు. విహారిక చౌదరి. విహారిక చౌదరి. ఓకే విహారిక చౌదరి, యా ఫాలో కొడతాను. అసలు మీ క్యూట్నెస్ గురించి మీకు అర్థం కావట్లేదు. నేను కాదు, నా పొజిషన్లో వేరే అబ్బాయి ఉన్నా కూడా వచ్చి ఇలాగే మాట్లాడేవాడు. సరే ఒకవేళ మీ కజిన్ ఏమన్నా వచ్చినా కూడా నేను మేనేజ్ చేసుకుంటా, జస్ట్ ఊరికే అట్లా కంపెనీ ఇస్తున్నాను చెప్పుకుంటానండి. చెప్పండి చెప్పండి. లేదు అంటే చిన్న షూట్ అయిపోయి అలా కాదు, జస్ట్ కూర్చో మాట్లాడి వస్తాను దగ్గర. కాదు కాదు ఎప్పటికి లెటర్ తిను ఫస్ట్ పర్మిషన్ లెటర్ పర్మిషన్ కాదు భయ్యా, జస్ట్ నార్మల్ ఇంతమంది కూడా షూట్ చేసాం ఇక్కడ, చెప్పలేదు భయ్యా నువ్వు. నువ్వు లెటర్ దిగి ఫస్ట్ పర్మిషన్ లెటర్ దిగి. పర్మిషన్స్ అంటే నార్మల్గా యూట్యూబ్కి మేమే వచ్చాము, మేమే వచ్చాము. ఎట్లా వచ్చినాను? పర్మిషన్ లెటర్ ఉందా మీ దగ్గర? లేదు నార్మల్గా అంటే తను తెలిసిన మహేష్ షూట్ చేద్దామంటాను. ఎవరు మీ పేరేంటి? విహారిక. మీరు ఎట్లా వచ్చినారు? జస్ట్ ఒక షూట్ చేస్తున్నా, ఒక 5 మినిట్స్ టైం వేస్ట్ అయిపోతుంది భయ్యా. కాదు భయ్యా అయ్యా, అది అమ్మాయి తెలిసిన నా ఫ్రెండ్ భయ్యా, పేరెంట్స్ ఎందుకు? ఒక నిమిషం మావాడు కథ ఉన్నాడు భయ్యా బయట, నువ్వు కూర్చో కాల్ చేయాలి. నా దాంట్లో కలిసి చేయ భయ్యా, నేను చెప్తాను కదా. మీకే ప్రమోషన్ జరుగుతుందండి, చెప్పేసిన ప్రమోషన్ అయితే అని సరే అని చెప్పిండు. కాదు భయ్యా, మేము ఇంత ముందు ఛాన్సర్ చేసాము, మాకు ప్రమోషన్ చేసుకోలేము ప్రమోషన్స్. మేమేదో మా బిజినెస్ కాదండి, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడండి. మీరు సడన్ గా వచ్చేసి ఆఫీస్ కరెక్ట్ కాదు కదా? ఎవరు లేరు, నేను ఫోన్స్ ఇవ్వను. డీటెయిల్స్ ఎందుకు భయ్య, ఆ అమ్మాయి డీటెయిల్స్? నేను చెప్తున్నా కదా షూట్ చేద్దామని వచ్చామని, మీరు ఎందుకంటే రియాక్ట్ అవుతున్నారు? నాకు అర్థం పర్మిషన్ మేము ఎప్పటికైనా తీసుకుంటున్నాం భయ్యా. పర్మిషన్ ఇచ్చిన
వస్తుంది ఇంకమ్మా చాలే వెళ్ళి పడుకో రేపటి నుంచి నువ్వు రాకు నువ్వు రేపటి నుంచి రాకు అంతే కాదు ఆయన ఏమన్నాడు పాప నీ పర్మిషన్ తీసుకుని ప్రతిసారి చేస్తున్నా నేను కాల్ మావే చేసుకుని ఇవ్వండి నన్ను నా కాల్ చేసుకుని ఇవ్వండి ఇక్కడ బ్లాక్ చేసిన నేను అమ్మాయిని బ్లాక్ చేసేసి అసలు పర్మిషన్ లేకుండా ఎట్లా చేసినాడు పర్మిషన్ తెలుసుకోవాలి మీరు కూడా వచ్చే ముందు తెలుసుకోవాలి ఇది ఆయన అడిగారా మీరు పర్మిషన్ ఉందా అంటున్నాం ఏంటి అనేది తెలుసుకోవాలి నీ జీవితంలో ఇవాళ ఒక మహాద్భుతం జరగబోతున్నది త్రియా తీసుకున్నానండి నువ్వు ఫస్ట్ బయటకి వెళ్ళిపోయిన చేసు నేను మాట్లాడితే ఎవరు పట్టించుకోవట్లేదు అది కాదు కానీ యాక్టింగ్ అన్నారు కదా యాక్టింగ్ చేస్తున్నాను ఎవరు తెలుసు అరే యాక్టింగ్ లేదండి ఏం కంపెనీ కాల్ చేసి వచ్చింది బ్రో ఆమె బ్రో ప్లీజ్ బ్రో తీసుకున్నానా లాక్ తీసానా ఒకసారి నా మొబైల్ మాట్లాడుతున్నావు కదా వాళ్ళ మామయ్య ఉన్నాడు ఎవరు యాక్టింగ్ ఆల్ చేస్తున్నారు నేను చేస్తున్నా యాక్టింగ్ యాక్టింగ్ నేను చేస్తాను ఎట్లా మాట్లాడలేదు ఈ బయటికి అందరం బయటికి దా వెళ్దాం దా పిఎస్కి వెళ్దాం అందరం వెళ్దాం ఇప్పుడు ఈ ముగ్గురు లోపల ఉన్నారు మీ ముగ్గురే రావాలి ఉన్నారు నాకే మధ్యలో పర్మిషన్ తీసుకునేది లేదు ఆ ప్రాంకులు పట్టుకొని వీడియోలు పట్టుకొని కెమెరాలు పట్టుకొని వచ్చాడు బోర్డుని అరే ఇంతమంది తీసాం ఈ స్టోర్ ఇక్కడ ఇదే స్టోర్ మీకు ప్రమోషన్ అవుతుంది కదా ఎక్కడ ప్రమోషన్ అవుతుంది పాపం అమ్మాయి ఏం చేస్తున్నారు అమ్మాయి ఏమన్నది భయ్యా కాదు అమ్మాయి ఏమన్నది అమ్మాయి అరే పోనీ ఏమంటారు ప్లీజ్ ఏమంటారు సారీ
అయ్యా మామి ఏం చెప్పింది చెప్పరా నీకు బయట పోయి మాట్లాడు అమ్మాయి సీరియస్ అయితే కొడతాడు నీ ఆ రేంజ్ లో ఎంచుకున్నా నేను చార్జ్ చేసుకుంటాను అయ్యా అయ్యా సారీ నిజంగా సారీ నిజంగా సారీ వాటర్ సారీ అయ్యా సారీ కాదు బ్రో వాళ్ళ మామి ఏం చెప్పిండు సార్ నాకు అమ్మాయి సీరియస్ అయితే అని చెప్పిండు ముందే ఆపేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అయిపోయింది రికార్డ్ అయితే అరే అడ్జారు నేను మీద ఇంకెప్పుడు నేను వీడియో చేయనండి అలా మామండి మీరేం పెద్ద ఫీల్ అవ్వదు మనోడిది ఇంకో ప్రాయం ఉంటుంది చూడండి మనోడు మీదే చేసాం అందులో నేను ఉంటా కదా చూడలేదా నాకు ఏడుపుస్తుంది అందుకే ఇంకా నాకు నవ్వు వస్తుంది ఎవరో ఏమి ఏడుస్తుంది మనోడికి నవ్వు వస్తుంది అటు పోతున్నాడు ఏడు వస్తుంది ఆయన నవ్వుస్తాను మాస్క్ పెట్టుకొని ఉన్నాడు ఆయన లేదు రన్ అయితేనే ఉంది అది నువ్వు ఫోన్ పండుకొని పోతే మాత్రం కొంచెం దూరంగా ఏడ్చు బ్రో ఓకే కూల్ అయినా నేను అన్ని రివ్యూ తీసుకోవాలన్నట్టు ఐ నీడ్ టు టేక్ యువర్ రివ్యూ బ్రో మెగాస్టార్ గారు ఇటు రండి అరే రాదు సరే ఓకే వస్తుందా సో ఇప్పుడు నాకు నిజంగా నీ ఎక్స్ప్రెషన్ నువ్వు చెప్తే బ్రో నేను నిజంగా అట్లా అనుకున్నా అంత సీరియస్ అయితే అని ఓకే సో చెప్పు తను మధ్యలో వచ్చినప్పుడు అంటే నిజంగా ఏమనుకున్నావు నిజంగానే ఉన్నారేమో అనుకున్నా అంటే మీరు మీ పర్మిషన్ తీసుకుంటాం అంతా ఇట్లా సీరియస్ అయిపోయి ఇక మావాడు పోలీస్ స్టేషన్ అది అనేసరికి ఎందుకు ఎమోషనల్ అయిపోయాడు నిజంగానే మీరు పర్మిషన్ తీసుకోలేదేమో ఆయన సీరియస్ అయిపోయి ఇప్పుడు నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా ఇవన్నీ అంటే భయా నీకు నువ్వు మీ మామే కూడా చెప్పినా కానీ నువ్వు వీడియో చూడు బ్రో ఆమె ఏడ్చినప్పుడు స్టార్ట్ చేస్తుంది కదా నాకు ఘోరంగా నవ్వు వస్తుంది మా అందరికి నవ్వు వస్తుంది ఆమె చూస్తారే అది ఒకటే సో అంటే ప్రాంక్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది వెరీ వరెస్ట్ అయ్యో వరెస్ట్ కాదు మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాను మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఇక నేర్పించారు కదండి నవ్వించకుండా అంటే ఫస్ట్ 5 మినిట్స్ ఏదో పోగొడుతుంటే బాగా నవ్విన ట్యాగ్ చేశారు సో ప్రాంక్ అయ్యారా అవ్వలేదా అయ్యాను సో జర మా సబ్స్క్రైబర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారు కదా చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోను లేకపోతే మీ మీద కూడా చేస్తాడు ఇలా ఏడిపిస్తూ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన ప్రాంక్ నాకు తెలిసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు ఆ అమ్మాయి కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ వీడియోని ఎందుకంటే తను కూడా అనుకోలేదట అంటే మేము ఇట్లా ప్లాన్ చేస్తామని బట్ సూపర్ వచ్చింది నాకైతే మంచిగా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చినట్లయితే జర మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇంకొక 9000 సబ్స్క్రైబర్స్ అయితే 2 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతారు అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ 2 lakh అవ్వగానే మీట్ అండ్ గ్రీట్ కూడా పెడదాం అనుకుంటున్నాము అండ్ ఆ డీటెయిల్స్ ఏంటి ఎప్పుడు మీట్ అండ్ గ్రీట్ అనేది ప్రతి ఒక్కరిని షేర్ చేస్తాను సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది అండ్ వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో